హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీలైఫ్. ఎండాకాలం అనగానే మన తెలుగు వాళ్ళందరికీ గుర్తుకొచ్చేది మొదటిగా మామిడి పళ్ళు అంటే తాటి ముంజలు. తాటి ముంజలు అయితే మనకి ఎప్పుడు యుఎస్లో కరువే, కానీ మామిడికాయలు మాత్రం ఇప్పుడు నేనైతే తినగలుగుతున్నాను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. సో మామిడికాయ తొక్కు మాత్రం, పచ్చడి మాత్రం నేను ఇంకా పెట్టడం నేర్చుకోలేదు, బట్ ఫ్యూచర్లో తప్పకుండా నేర్చుకోవాలనుకుంటున్నాను. కానీ మాకు మా అత్తమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎప్పుడు కొత్త పచ్చడి పెట్టినా కానీ పంపిస్తారు. ఈసారి అత్తమ్మ వాళ్ళు వెంటనే పచ్చడి పెట్టగానే ఒక మాకు ఒక కొరియర్ వేసేసారు. సో ఇదండి మాకు అత్తమ్మల దగ్గర నుంచి వచ్చినటువంటి కొరియర్. సంపత్ చక్కగా ఒక పెద్ద కత్తి తీసేసుకొని ప్రిపేర్ అయిపోతున్నారు మన ప్యాకెట్ ఓపెన్ చేయడానికి. మేము చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము, ఎందుకంటే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అంటే నేను కానీ మా సంపత్ కానీ మా పిల్లలు కానీ చెవి ముక్కు కాళ్ళు అన్నీ కోసేసుకుంటాము. అంత ఇష్టం మా అందరికీ. ఎంత మంచి కర్రీ ఉన్నా కానీ ఆ కొత్త మామిడికాయ చట్నీ వచ్చింది అంటే వెంటనే దాని మీద పడేస్తాము, అదే తింటూ ఉంటాము. కొన్ని రోజుల వరకు అదే నడుస్తూ ఉంటుంది కంపల్సరీ. యుఎస్ వచ్చినటువంటి మొదట్లో మామిడికాయ చట్నీని, ఫ్రెష్గా పెట్టినటువంటి మామిడికాయ చట్నీని మీలో ఎంతమంది మిస్ అయ్యారో నాకు మాత్రం కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఒక డికెట్ బ్యాక్ కొరియర్ సర్వీసెస్ అనేవి చాలా చాలా కష్టంగా ఉండేవి. ఈ మధ్యలో గరుడ అని అదని ఇదని, గరుడ వే కానీ అదని ఇదని, ఫెడెక్స్ అని అదని చేస్తున్నారు, కానీ ఒక డికెట్ బ్యాక్ మాత్రము ఇవన్నీ కొరియర్ సర్వీసెస్ ఏమీ అంతగా పెద్దగా అవైలబిలిటీ లేకపోతుండే. సో ఇప్పుడు మాత్రము చాలా చాలా ఏదంటే అది కొరియర్లో మనకు వేసేస్తున్నారు. కానీ సో ఇవ్వండి మన మామిడికాయ పచ్చళ్ళు, మూడు డిఫరెంట్ ప్యాకెట్గా చేసేసి పంపించేసేసారు, సో దట్ నేను చక్కగా స్టోర్ చేసేసుకొచ్చుకొని. సో నేను దీంట్లో ఒక్కటి మాత్రం ఓపెన్ చేసేసుకొని గ్లాస్ జార్లో బయట పెట్టుకున్నాను, ఇంకొక రెండు మాత్రం ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయాయి. సో ఇవే కాకుండా మనకి పంపించింది ఏంటంటే మన ఆటుకులు స్నాక్ అండి, మన ఆటుకులు పొంకేసి పంపించారు. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మిడ్ మార్నింగ్ కానీ ఎప్పుడైనా స్నాక్ లాగా పిల్లలు కానీ మేము కానీ తినడానికి చాలా ఏమీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి ఈ అటుకులు అయితే. సో ఓవైపు మామిడికాయ పచ్చడి బాక్స్ అన్వీల్ చేసేస్తుంటే నేనైతే చక్కగా వైట్ రైస్ మంచిగా వేడివేడి అన్నం వండుతున్నాను. సో వేడి అన్నంలోకి మామిడికాయ చట్నీ తిందామని సో ఒకసారి రైస్ పెట్టేసుకోగానే తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసేసి మనం మామిడికాయ పచ్చడిని గ్లాస్ షార్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. సో రెండు గ్లాస్ షార్స్లో నాకు మామిడికాయ సెట్ అయిపోయింది, పచ్చడి సెట్ అయిపోయింది. సో లెట్స్ సీ అసలు ఈ రెండు గ్లాస్ షార్లు ఎన్ని రోజులు ఉంటాయి మా ఇంట్లో చూద్దాము. నేనైతే ఒక 1 మంత్ కంటే ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో చూద్దాం. ఇదండి మా ఇండియా నుంచి వచ్చినటువంటి కొత్తగా పెట్టినటువంటి మామిడికాయ పచ్చడి. మంచిగా అన్నంలో నెయ్యి పచ్చడి పప్పు వేసేసుకొని చక్కగా తినేసాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీలైఫ్ ఛానల్.